అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇది మీరు దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి అధ్యక్ష. మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, దీన్ని మనం డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది మిమ్మల్ని అభినందించడం కోసం మేమందరం లేచి ఉపన్యసిస్తున్నటువంటి తరుణం అధ్యక్ష. దీనిలో మీరు ఇందాక అధ్యక్ష మీ ద్వారా వారిని అలా గుసగుసలు మాట్లాడవద్దని మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను మీ ద్వారా సభకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సైన్యానికి కాస్త చెప్పండి అధ్యక్ష. మీ ద్వారా ఏంటంటే మీరు ఒక మాట చెప్పారు. ఏమని? మా శాసన గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. అది వివాదాస్పదమైన మాటగా వారు భావించారు, తప్పు లేదు. బంట్రోత్ అన్నారా, బంట్రోత్ లాగా అన్నారా, అసలు బంట్రోత్ అంటాం సమంజసమా కాదా అధ్యక్ష? ఫైనల్గా మీరు డెసిషన్ తీసుకోండి అధ్యక్ష. డెసిషన్ తీసుకునే దాకా మీరు పరిశీలించి తొలగిస్తా అన్నారు. పరిశీలించి తొలగిస్తారో లేక క్షమాపణ చెప్పమని ఆదేశిస్తారో అది మీ నిర్ణయం అధ్యక్ష. ఆ నిర్ణయం తీసుకునేదాకా కూడా తమరు ఓపిక పట్టకపోతే ధర్మం కాదంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా నేను ఒక మాట మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు, అనుభవం కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు, చాలా పెద్దవారు, పెద్దగా వ్యవహరించవలసిన వారు, సభకు నాయకులు కాకపోయినా పెద్దగా వ్యవహరించి వారికి చెప్పమని మనవి చేస్తున్నాను. ఏమిటంటే మీ మాటను గౌరవించి ప్రస్తుతం దాన్ని డిజాల్వ్ చేసి రోజా గారు మాట్లాడేటువంటి సమయంలో మీరు అడ్డం రావడం ధర్మం కాదని మనవి చేస్తున్నాం. వారిని మాట్లాడనివ్వండి, మీరు కూర్చోండి. మీరు నేను ఇంకోటి కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా అధ్యక్ష. మీ ద్వారా వారు 23 కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందే, క్షమాపణ చెప్పవలసిందే అని ధీకరించడం సమంజసం కాదు అధ్యక్ష. ఇక్కడ మేము ఎంతమంది ఉన్నాం ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం అధ్యక్ష. 151 మంది ఉన్నామని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. మీరు దయచేసి ఓర్పుగా నేను మీ ద్వారా ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వారిని ఆదేశించవలసిందిగా, కొంత సమయం పాటించవలసిందిగా, మీ నిర్ణయాన్ని ఇవ్వవలసిందిగా, మీరు అప్పుడు దాకా ఓపిక పట్టవలసిందిగా, వారిని ఆదేశించవలసిందిగా మీ ద్వారా వారిని ప్రార్థిస్తున్నాను అధ్యక్ష.